फ्रेंड्स वेलकम बैक टू अर्ना स्वीट होम फ्रेंड्स वीडियो नेनु अंदर की एंतो इष्टमैना स्वीट रेसीपी डबल का मीठा इंट्लोने एला चाला सुलभमैन पद्धतिलो एला प्रिपेर चेस्तानो ना स्टाइल चूपिस्तुन्नानु चूडंडी फ्रेंड्स दीन कोसम मुंदुगा ఒక 10 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను వీటిని చివర్లు కట్ చేసుకొని ఇలా చివర్లు కట్ చేసుకొని వీటిని ఇలా నేను చూపించే విధంగా 4 పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా 4 పీసెస్ కట్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలండి తీసుకున్నాక వీటిని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ లో వేయించుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాసేపు కలుపుతూ ఇలా కడాయిలో వేయించుకోవాలి నేనైతే ఆయిల్ లోనే వేయిస్తానండి అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి క్రిస్పీగా మారేంత వరకు కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి వేయించుకున్న పీసెస్ ని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ లోకి వేసుకోవాలి చూసారా ఇలా అన్ని వేయించుకున్నాను ఇలా గట్టిగా క్రిస్పీగా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని దాంట్లో కొన్ని కాజు ఒక 2 టేబుల్ స్పూన్ కాజు ఒక స్పూన్ బాదం వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేయించుకున్న బాదం కాజు అలాంటి డ్రై ఫ్రూట్స్ ని ఎప్పుడు కాని వేయించుకోగానే తీసి వేరొక బౌల్ లోకి మార్చుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక వేరే బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక pan పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇంకా అదే గ్లాస్ తో ఒక పాలు కూడా వేసుకోవాలి ఒక గ్లాస్ వేసుకొని కాసేపు మరిగించుకోవాలి అవి వేడై మరుగుతూ ఉన్నప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకోవాలండి స్వీట్ మనకి ఇష్టమైనంతగా వేసుకోవచ్చు ఒక కప్ అయితే సరిపోతుంది ఇలా షుగర్ మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి కాసేపు అలా మరిగించుతూ ఉండాలి తర్వాత ఇలాచీ కోసం ఒక 4 ఇలాచీలని తీసుకొని ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలండి దంచి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ వేడి అయిన పాలలోకి ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇలా ఫుడ్ కలర్ వేసుకొని కాసేపు వేడిగా అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి వీటిని అటు ఇటు కలుపుతూ పాలలో మొత్తం మిక్స్ అయ్యేలాగా మునిగిపోయేలాగా కలుపుతూ ఉండాలి ఇవి మిల్క్ లోనే మొత్తం ఉడుకుతాయి అన్నమాట వాటర్ పాలు మొత్తాన్ని పీల్చుకుంటాయి పీల్చుకొని మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది ఈ బ్రెడ్ పీసెస్ మొత్తం ఇలా కాసేప్ చేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న ఇలాచీని వేసుకోవాలి వేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు కాని వేయించగానే ఆ బౌల్ లో నుంచి తీసి వేరే బౌల్ లోకి వేసుకోవాలి నేను అలా వేయించి అలా పక్కన పెట్టేశాను అందుకనేసి అవి అలా డార్క్ కలర్ లోకి మారిపోయాయండి తప్పకుండా అది మాత్రం గుర్తు పెట్టుకోండి వేయించగానే తీసి వేరొక బౌల్ లోకి మార్చుకోవాలి ఆ వేడికి అవి అలా కలర్ డార్క్ కలర్ లోకి మారిపోయాయండి ఇంకా మన స్వీట్ రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చూడడమే అండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి
తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.